Hi Dinesh, welcome to Electrical Engineering Telugu channel. If you are watching my channel, subscribe to my channel. Subscribe to my channel. That is why you are watching my channel. If you are watching my channel, there are a lot of important and interesting electrical interview questions to discuss. This interview questions series is a series of electrical angle and mechanical angle. We will discuss the relationship. Mechanical angle is the physical angle computed by the conductor is known as mechanical angle. For one complete revolution, the physical angle computed by the conductor is always equal to 360 degrees. So, for one complete revolution, the mechanical angle is always equal to 360 degrees. Electrical angle ante, the angle computed by the electrical quantities induced in the conductor is known as electrical angle. Aithe conductor lo electrical quantities ni induce cheyadaniki nenu ikkada oka coupole machine ni example ga teesukunnam. So ikkada magnetic lines of poles anedi north pole nunchi south pole ki travel avutunnayi. So ee magnetic field ki madhyalo nenu oka conductor system ni place chesi danni clockwise direction lo rotate cheyali annam. ఎప్పుడైతే నేను ఈ వాటర్ బాడీని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేశానో ఈ కండక్టర్ 1 అనేది బాటమ్ నుంచి టాప్ కి ట్రావెల్ అవుతుంది. ఈ క్రమంలో ఆ కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యేటటువంటి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి నేను ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ని అప్లై చేస్తున్నాను. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే స్ట్రెచ్ ద ఫస్ట్ 3 ఫింగర్స్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ సిచ్యువేషన్ లో ఫోర్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ గనక రిప్రజెంట్ చేస్తే థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద కండక్టర్ ని అంటే బాటమ్ టు టాప్ ని గనక రిప్రజెంట్ చేసినట్టయితే మిడిల్ ఫింగర్ అనేది కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మిడిల్ ఫింగర్ అనేది మీరే గనక అబ్జర్వ్ అయితే మిడిల్ ఫింగర్ అనేది మీ నుంచి అవే వెళ్తుంది అంటే కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ అనేది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. కండక్టర్ అనేది 1/2 రెవల్యూషన్ కంప్లీట్ చేసిన తర్వాత కండక్టర్ సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్లక్స్ ని కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ లో కండక్టర్ అనేది టాప్ నుంచి బాటమ్ కి ట్రావెల్ అవడం జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ లో కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఫోర్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేసినట్లయితే థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద కండక్టర్ రిప్రజెంట్ చేసినట్లయితే ఈ మిడిల్ ఫింగర్ అనేది కండక్టర్ లో ఇండ్యూస్ అయినటువంటి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు కండక్టర్ లో ఉన్నటువంటి ఈ మిడిల్ ఫింగర్ అనేది టువర్డ్స్ ది అబ్జర్వర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కండక్టర్ లో ఇండ్యూస్ అయినటువంటి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ టువర్డ్స్ ద అబ్జర్వర్. సో ఎప్పుడైతే కండక్టర్ అనేది నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఫ్లక్స్ కట్ చేస్తుందో అప్పుడు కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ అదే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఎప్పుడైతే సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ఫ్లక్స్ ని కట్ చేస్తుందో అప్పుడు కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే టువర్డ్స్ ది అబ్జర్వర్. ఒకవేళ కండక్టర్ నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ఫ్లక్స్ కట్ చేసేటప్పుడు కండక్టర్ లో ఇండ్యూస్ అయినటువంటి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ ని పాజిటివ్ అనుకున్నట్లయితే సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ఫ్లక్స్ కట్ చేసేటప్పుడు కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి అది నెగటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది. ఈ టూ పోల్ మిషన్ లో ఒక కంప్లీట్ మెకానికల్ రెవల్యూషన్ కి కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఒక కంప్లీట్ సైకిల్ ని కంప్లీట్ చేస్తుంది. వన్ కంప్లీట్ సైకిల్ కూడా అంటే 360 డిగ్రీస్. నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో 180 డిగ్రీస్, సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో 180 డిగ్రీస్. సో ఫర్ టూ పోల్ మిషన్స్ మెకానికల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ యాంగిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్ పోల్ మిషన్ కనుక
తీసుకున్నట్లయితే నార్త్ సౌత్ సో నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ హాఫ్ సైకిల్, సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సిమిలర్ గా మళ్ళీ నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకో పాజిటివ్ హాఫ్ సైకిల్, సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకో నెగిటివ్ హాఫ్ సైకిల్. సో మిషన్ కనుక ఫోర్ పోల్ మిషన్ అయినట్లయితే దాంట్లో ఇన్ఫ్యూజ్ అయ్యే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అనేవి ఎంత యాంగిల్ కంప్లీట్ చేస్తున్నాయండి, 360 ప్లస్ 360 డిగ్రీస్. అంటే ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది నంబర్ ఆఫ్ పోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ పీ పోల్ మిషన్స్ ద యాంగిల్ కంప్లీటెడ్ బై ద ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఇన్డ్యూస్డ్ ఇన్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 180 డిగ్రీస్. సో దీని కనుక మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నట్లయితే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే, సో ద రిలేషన్ బిట్వీన్ ద మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ అనేది ఇప్పుడు మనం చూడవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 1, తేటా ఈ డివైడెడ్ బై తేటా ఎం ఇస్ ఈక్వల్ టు తేటా ఈ అనేది పీ ఇంటూ 180. ఫర్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ మెకానికల్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 180 2 times, సో తేటా ఈ ఇస్ ఈక్వల్ టు పీ బై 2 ఇంటూ తేటా ఎం. This is the relation between the electric angle and mechanical angle. Thank you, engineers. Thank you so much.